రికార్డ్ సెటరేట్ చేయడానికి అని చెప్పిన వారు కొత్త విషయం ఏం చెప్పలేదు సార్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటి రోజున వారు ముందుకు వచ్చి అజెండాలో పెట్టి ఇక్కడ నో టేబుల్ మీద పెట్టుంటే సంతోషపడి ఉండేవాళ్ళం. శాసనసభాధిపతి గారు బీఎస్సీలో పదే పదే మేము ఒత్తిడి చేసిన తర్వాత అజెండాలో నాలుగవ అంశంగా పెట్టి ప్రభుత్వ ప్రాధాన్యత అంశంగా చెప్పుకునే ప్రయత్నం చేయడం అనేటువంటిది, అటువంటి దుస్సాహసం మీరు ఇంకోసారి చేయొద్దు అనేటువంటిది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అయితే నేను ఒక్కటే సార్, ఏది ఏమైనా ఈ రోజు చర్చకు వచ్చినందుకు సంతోషంగా ఉంది సార్. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని సభ ముందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం దొరికినందుకు ఒక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటూ, ఒక్కసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది, ఇవాళ పరిస్థితి ఏంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. 2004లో ఏం చెప్పారు సార్, అధికారంలోకి వస్తేనే మేము ధరల్ని తగ్గిస్తాం, రోల్ బ్యాక్ చేస్తాం 2000 నాటి ధరలకు అన్నారు సార్. ఒక బల్బు ఒక బ్యాను ఉచితం అన్నారు సార్. ఆక్వా రైతులకు కరెంటు ఉచితం అన్నారు సార్. వ్యవసాయానికి 12 గంటలు అన్నారు సార్. 100 రోజుల్లో మీ దగ్గర ఉన్న పెండింగ్ ఉన్న అప్లికేషన్లు అన్నింటినీ క్లియర్ చేస్తామన్నారు సార్. అన్నింటికీ మించి పీపీఏలను సమీక్షిస్తామన్నారు సార్. 2009 ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి ఏం చెప్పారు సార్, వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇస్తామన్నారు సార్. ఇవాళ ఇవన్నీ ఏదో కొత్తగా వింతగా వింటున్నట్టుంది సార్. ఎందుకనంటే ఇవేవి ఈ రాష్ట్రంలో నిజాలు కాదు కాబట్టి, ఇవేవి అమల్లోకి రాలేదు కాబట్టి, ఇవి మేము చెప్పామా అన్నటువంటి విషయాన్ని కూడా అధికార పార్టీ మా నేతలు శాసనసభ్యులు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి వచ్చింది సార్. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి సార్, ఈరోజు ఏ పత్రిక తీసినా కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్ ఎలక్ట్రిసిటీ మీదనే ఉంది సార్. విద్యుత్ కోతలపై అన్నదాతల ఆగ్రహం, కరెంటు ఛార్జీల ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలంటూ రైతుల కన్నెర్రా, పరిశ్రమలకు విద్యుత్ ఘాతం, పరిశ్రమలు డమాల్, పాడి కడుతున్న కరెంటు 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 కరెంటు. ఇవాళ రైతులు గాని గృహిణులు గాని లేకపోతే విద్యార్థులు గాని చేనేత కార్మికులు గాని చేత వృత్తులు గాని పరిశ్రమలు గాని ఆసుపత్రులు గాని కార్మికులు గాని దినసరి కూలీలు గాని కోతలతో తల్లడిల్లిపోతున్నారు సార్. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు కరెంటు బాధితుడుగా మారినటువంటి పరిస్థితి సార్. ఎవరు సార్ దీనికి కారణం? ఈ ప్రభుత్వమే సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ నిర్వాహకం వలన, అవగాహన రాహిత్యం వలన, ఆలోచన రాహిత్యం వలన, అవినీతి వలన, అసమర్థత వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఈ దురవస్థత నెలకొన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను సార్. రాష్ట్రంలో రైతాంగం ఇవాళ సార్, నిన్న కూడా నియోజకవర్గంలో 37 ప్రారంభోత్సవాలు ఉంటే రెవెన్యూ శాఖ మంత్రి గారు వచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు కోరుతున్నటువంటిది ఒక్కటే సార్, కరెంటు గురించి ఆవేదన ఆక్రోశాన్ని వ్యక్తపరుస్తున్నారు సార్. వాళ్ళు అడుగుతున్నటువంటి 7 గంటల కరెంటు 12 గంటలు ప్రామిస్ చేశారు, 9 గంటలు అన్నారు, ఇవాళ 7 గంటలు కాదు సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ 4 గంటలకు పడిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది సార్. ఇవాళ రైతులు కళ్ళ ముందే సార్. ఇవాళ ఎంత బాధాకరం ఉందంటే వాళ్ళు ఇవాళ రబీలో ఎవ్వరు కూడా పంటలు పెట్టనటువంటి పరిస్థితి సార్. 50% పైగా రబీలో పంటలు పెట్టేటువంటి సాహసాన్ని రాష్ట్ర రైతాంగం చేయడం లేదు సార్. కానీ ఉన్న పంటల్ని కాపాడుకోవాలని, వాళ్ళు పెంచుకున్నటువంటి తోటల్ని కాపాడుకోవాలనేటువంటి ఆవేదనతో ఇవాళ రాష్ట్ర రైతాంగం ఉంటే 2 గంటలు 3 గంటలు దాంట్లో 10 ఇంటరప్షన్స్ తో ఇచ్చేటువంటి పరిస్థితిలో తడిసిన భూమి మళ్ళీ తడిసే పరిస్థితి ఉంది, కానీ చెట్లను కాపాడుకునే పరిస్థితి లేదు సార్. ఇవాళ వీళ్ళ మాటలు నమ్మి మేము తోటలు పెట్టుకుంటే ఇవన్నీ కోతల ప్రభుత్వం అనేటువంటిది అర్థమైపోయింది సార్. 1000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతుంటే ఎవరు ఇవ్వాలి సార్ వాళ్ళకి ఇవాళ ఆ నష్టాన్ని? ప్రభుత్వం ఏ రకంగా భర్తీ చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను సార్. పారిశ్రామికవేత్తలు సార్, సంక్షిప్తంగా చూస్తే సార్, విద్యుత్ కోతలతో ఇవాళ నష్టం వాటిల్లి గ్రామాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునే చూశాం సార్. పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యలు మొదలైపోయినాయి సార్. ఇవాళ కుత్బుల్లాపూర్లో శైలేందర్ ఖండేల్వాల్ అనే వ్యక్తి, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ ప్రభుత్వం కరెంటు కోతలతో తన పరిశ్రమ నడుపుకునేటువంటి పరిస్థితి లేదు, నమ్ముకునేటువంటి కార్మికులకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు అనేటువంటిది. ఇక ఒకటి కాదు సార్, 100,000 కూడా పారిశ్రామికవేత్తల్ని మూసేసినటువంటి పరిస్థితికి వచ్చింది సార్. చిన్న తరహా పరిశ్రమలు మూసేటువంటి పరిస్థితి సార్. ఇవాళ చిన్న జెరాక్స్ సెంటర్ లో కుట్టు మిషన్ లో పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సార్. పరీక్షల సమయంలో విద్యార్థులకు చీకటి సార్. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనట్టు జనవరి ఫిబ్రవరి నుంచే కరెంటు కోతలు మొదలైపోయినటువంటి పరిస్థితి. ఎగ్జామ్స్ రాయాలన్నటువంటి విద్యార్థులు క్యాండిల్ లైట్ లో కూర్చునేటువంటి పరిస్థితి. మంత్రులు కార్యాలయాల్లో సమీక్షలు కూడా కొవ్వొత్తులతో చేసుకునేటువంటి పరిస్థితి. మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది సార్. పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మొగుడికి క్యారియర్ రెడీ చేయాలి అనంటే ఇవాళ ఇంట్లో నీళ్లుండవు సార్, గ్రైండర్లో పనిచేయనటువంటి పరిస్థితి. మన జీవితాలన్నీ ఈరోజు కరెంటు మీద ఆధారపడిపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కటి కూడా పనిచేయనటువంటి పరిస్థితి సార్. ఆఖరికి ఆపరేషన్లు సార్, ఆసుపత్రిలోకి వెళ్తే ఆపరేషన్లు క్యాండిల్ లైట్ లో చేశారు ఆపరేషన్లు అనంటే, టార్చ్ లైట్ లో చేశారు అనంటే, ఇంతకన్నా నీచమైనటువంటిది ఇంకేమైనా ఉందా ఈ ప్రభుత్వ పనితీరుగా నేను అడుగుతున్నాను సార్. ఇక ఇవాళ
పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చినా కూడా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోండి. ఎక్కడి నుంచి చేసుకుంటారు సార్? ఆసుపత్రులు జనరేటర్లకు ఏమైనా మీరు డబ్బులు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను సార్. చేనేత కార్మికులు సార్, ట్యూబ్ లైట్ ఉంటే తప్ప మా మగ్గాలు ముందుకు సాగవు సార్. ఉరవకొండలో ఈరోజు వేలాది 12,000 మగ్గాలు ఉంటే ఇవాళ 2,000 మగ్గాలకు మించని పనిచేయనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాయి సార్. లైట్ లేదు సార్, చీకట్లో ఉండి గుంతల్లో కూర్చొని పనిచేసుకునేటువంటి రైతుకి మగ్గం మీద ట్యూబ్ లైట్ ఉంటే తప్ప ఒక అడుగు ముందుకు పోదు సార్. అటువంటి పరిస్థితులు ఈరోజు చేనేత కార్మికులు పనిచేసుకోలేకపోయేటువంటి పరిస్థితికి ఇవాళ ప్రభుత్వమే సార్. తాగునీటికి గ్రామాల్లో కటకట నెలకొన్నటువంటి పరిస్థితికి వచ్చింది సార్. ఇవాళ ప్రభుత్వం మాత్రం ఒకటే లైన్ లో ఉంది సార్, పగటిపూత సూర్యకాంతిని డిపెండ్ అవ్వండి, రాత్రిపూట చంద్రుడి మీద డిపెండ్ కాని అన్నటువంటి ఒక సలహా చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోతాం తప్ప మా బాధ్యత ఉంది, మేము మధ్యలో ఉన్నాము అన్నటువంటి సార్, ఇది నేను చెప్పింది కాదు సార్. సాక్షాత్తు డీసీసీ ప్రెసిడెంట్ కూడా అదే మాటలు చెప్పారు సార్. ఇవాళ కరెంటు కష్టాల కారణం ప్రకృతి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి తన బాధ్యతను వదిలించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంలోని పాలకులు చేస్తే ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలి? సామాన్యుడు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటాడని నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఇవాళ సార్ 7 గంటల పాటు కరెంటు కాదు సార్ మేము అడిగేది, 7 నిమిషాల పాటు కరెంటు రానటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. మరొకసారి చెప్తున్నాను సార్, దీనికంతా కూడా కారణం మీ నిర్లక్ష్యం, అసమర్థత, అవినీతి, ఆలోచన రాహిత్యం, అవగాహన రాహిత్యం, ముందు చూపు లేకపోవడం అని చెప్పేటి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను సార్. ఒకవైపు విద్యుత్ కోసం కష్టపడుతున్నటువంటి ప్రజలు ఒకవైపు ఉంటే, మరోవైపు సార్ ఒకటి కాదు 100 కాదు 1,000 సార్, 31,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో విద్యుత్ కరెంటు బిల్లుల రూపంలో ప్రజల నెత్తి మీద వేస్తే ఏ రకంగా తట్టుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఇవాళ సార్ రాష్ట్రంలో కరెంటు వైర్లు ముట్టుకుంటే కాదు సార్, కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిలబడినటువంటి పరిస్థితికి వచ్చింది సార్. సార్ గతంలో సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు నిద్రపోకుండా సమీక్ష చేసి రాష్ట్రంలో ప్రజలు నిద్రపోయేటువంటి పరిస్థితి కల్పించేవాళ్ళు సార్. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉండే సార్. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కరెంటు లేనప్పుడు దోమలతోటి ఉక్కతోటి నిద్ర రావట్లేదు సార్, కరెంటు ఉన్నప్పుడు బిల్లుల భయంతో ప్రజలు నిద్రపోవడం లేనటువంటి పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి సార్. కరెంటు కోసం ఎక్కడ చూసినా కూడా సార్ సార్ ధర్నాలు, రాస్తా రోకోలు, దాడులు, లాఠీలు, అరెస్టులు, బంద్లు సార్, బతకడం కోసం బంధులు చేయాల్సినటువంటి దురవస్థ ఒక్క కరెంటు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితికి వచ్చింది సార్. ఆఖరికి కరెంటు కోసం గారు ఏ మాత్రం కూడా జనరేషన్ పెంచేటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది సార్. కానీ ముఖ్యమంత్రి గారికి పవర్ ఏంటో తెలియదు, పవర్ ఎక్కడుంది, ఎట్లా వస్తుంది అని తెలియదు అని చెప్పేటువంటి దుస్సాహసాన్ని ఏం చేయను సార్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ వారి అవగాహన గట్లపై నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది సార్. ఖచ్చితంగా పవర్ ఎక్కడుందో వారికి తెలుసు సార్, వాళ్ళకి పవర్ సెంటర్ ఢిల్లీ అనేటువంటి సార్ ఖచ్చితంగా తెలుసు సార్. ఆ పవర్ ఎట్లా తెచ్చుకోవాలో, ఆ పవర్ ఎట్లా రిటైన్ చేసుకోవాలో, ప్రత్యర్థుల పవర్ ఎట్లా కట్ చేయాలో, లేక పోటీదారుల పవర్ ని ఏ రకంగా లిమిట్ చేయాలో అనేటువంటి దాని పట్ల వారికి పూర్తి స్పష్టత ఉంది. ఒక నిమిషం ముఖ్యమంత్రి గారు. yes ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. నేను కోరేది జనరల్ గా స్వీపింగ్ రిమార్క్స్ చేయకన్నా కాంక్రీట్ గా సలహాలు ఇస్తే ఎందుకు షార్టేజ్ వచ్చింది, ఆ షార్టేజ్ అధిగమించేది ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ప్రైస్ తగ్గాలని సలహాలు ఇవ్వనండి, ఇక్కడ చర్చ జరగాలని నాకెంత తాపత్రయం ఉందంటే మంచి సలహాలు ఇస్తారు అపోజిషన్, దాన్ని తీసుకొని ఏమైనా మనం మార్పు చేయగలమా ఇప్పుడున్న పరిస్థితి గురించి అని తాపత్రయంగా ఉన్నాం మేము కూడా. అందుకని దయచేసి మంచి సలహాలు ఇవ్వండి. స్వీపింగ్ రిమార్క్స్, పొలిటికల్ రిమార్క్స్ ఇవన్నీ మళ్ళీ చేసుకోవచ్చు. పవర్ చాలా సీరియస్ ఇష్యూ, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. నేను కూడా యాజ్ చీఫ్ మినిస్టర్ నేను కూడా చెప్తున్నాను, బట్ ఎందుకు వచ్చింది, ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా చేయొచ్చు అని దయచేసి సలహా ఇవ్వమంటున్నాను. చాలా చక్కగా మాట్లాడతారు కేశవ్ గారు, కానీ కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే బాగుంటుందని నా సలహా. Let us confine ourselves to the subject. సార్ తప్పకుండా సార్, సబ్జెక్ట్ అనేటువంటి వస్తుంది సార్. అయితే ఒకటి సార్, పాలకుల మీద విమర్శలు అనేటువంటివి లేకపోతే పాలకులు నిద్రపోతారు సార. అది కూడా ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యత సార్, తమరు గుర్తించాలి సార్. కేవలం పాలకుల్ని పొగడ్డానికో 4 సూచనలు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికో కాదు సార్, ఒక ములుగోరు బర్ర కూర్చుని బర్రెని ఎట్లా గుచ్చుతామో ఈ ప్రతిప అధికార పక్షాన్ని కూడా విమర్శలతో మేము గుచ్చకపోతే ప్రభుత్వాలు పనిచేయవు సార్. సో ఖచ్చితంగా నేను చేస్తున్నటువంటి విమర్శల్లో ఎక్కడైనా తప్పు ఉంటే తప్పని చెప్పండి సార్, అంతేగాని విమర్శలే చేయొద్దు అని చెప్పడం సరైనటువంటిది కాదు సార్. నేను ఒకటే చెప్పాను సార్ ముఖ్యమంత్రి గారికి,
సార్ మంచి సలహాలు సార్ ఇవాళ పవర్ ఎక్కడ ఉంది సార్ నార్త్ లో ఉంది సార్ నార్త్ బ్లాక్ లో ఉంది సార్ ఆ విషయం కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు పవర్ నార్త్ లో ఉంది సార్ రూపాయి 25 పైసలకు నార్త్ లో కరెంటు దొరుకుతుంటే ఇక్కడ 5 రూపాయలు పెట్టుకుంటున్నాం సార్ ఇవాళ పవర్ ఎక్కడుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలుసు అని చెప్పే ప్రయత్నం నేను చేశాను తప్ప సార్ వారికి ముఖ్యమంత్రి గారికి పవర్ మీద ప్రేమ ఎక్కువ ఉందని కూడా నాకు తెలుసు సార్ ఎందుకనంటే వేరే మంత్రిత్వ శాఖలో వేరే మంత్రి లేడు సార్ ముఖ్యమంత్రి గారే పవర్ కి మంత్రి శాఖను వారే చూస్తున్నారు సార్ కాబట్టి ఆ పవర్ మీద ఈ పవర్ మీద ముఖ్యమంత్రి గారికి చాలా అభిమానం ఉంది అనేటువంటిది గుర్తు చేస్తున్నాం సార్ ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు చెప్తాం సార్ మేము ఎందుకంటే వారు బాధ్యత సార్ ఒకటి శాఖాపరంగా రెండవది ప్రభుత్వానికి అధినేతగా ఈ రోజు రాష్ట్ర ప్రజల కష్టాలకి బాధ్యుడుగా ఖచ్చితంగా వారి మీద మేము విమర్శలు చేసిన తర్వాతనే మేము చెప్పాలనుకున్న విషయాలు చెప్తాను సార్ ముఖ్యమంత్రి గారు అద్భుతమైన ఐడియా ఇచ్చారు సార్ ఈ హాస్ గివెన్ వండర్ఫుల్ ఐడియా ఇచ్చారు సార్ కిటికీలు తెచ్చుకోండి ఎట్లా సార్ ఇది అంటే ఏసీలు ఆపుకోండి అంటే రాష్ట్ర ప్రజలు ఇవాళ కన్జర్వేషన్ అనేటువంటిది క్వాలిటీ ఆఫ్ లైఫ్ తో కాంప్రమైజ్ కాకూడదు సార్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ కాకుండా మన కన్జర్వేషన్ గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవాళ సెక్రటరేట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది కిటికీలు తెచ్చుకుని పనిచేస్తున్నారు సార్ అధికారులు కానీ మంత్రులు కానీ మనం పాటించకుండా మనం చెప్పకుండా మనం చేయకుండా ప్రజలు మాత్రం మీరు కిటికీలు తెచ్చుకొని పడుచుకోండి అంటే కిటికీలు తెచ్చుకుని పడుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా సార్ ఒకవైపు దోమలు మరోవైపు దోపిడీలు దొంగలు ఏ రకంగా సార్ ఏ రకంగా కిటికీలు తెచ్చుకుని పడుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటిది నేను చెప్తున్నాను ఒకటి సార్ వెళ్తురుండగానే అన్ని చక్కబెట్టుకోండి అని ఇంకో మంత్రి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ సార్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ దాన్ని ప్రజలందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి సార్ ఒకే ఒక చిన్న సలహా చెప్తున్నాను సార్ సోనియా కొవ్వొత్తులు రాహుల్ విసన్ కర్రలు కూడా సబ్సిడీ మీద ఇంట్రడ్యూస్ చేయండి అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు కొంతైనా ఉపశమనం పొందుతారు అనేటువంటిది నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్ ఇవాళ వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఖర్చు ఎంత సార్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎవరైతే పయవాల కృష్ణ గారు మాట్లాడుతూ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే వాటిని వీలైనంత వరకు ప్రజల మీద ఇబ్బంది లేకుండా కానీ ఆయన ఈ రోజు వారు మాట్లాడేటప్పుడు ఒక మంచి ఒకసారి సందర్భం వచ్చింది సార్ రాష్ట్రంలో గ్యాస్ అనుకునే పరిస్థితుల్లో సప్లై లేక వర్షాలు సరిగా పడక జలాశయాల్లో నీళ్లు లేక పవర్ జనరేషన్ లేక పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఉండే ఒక నిమిషం ఆగండి ఉండడే వినండి అయితే ఒక సలహా ఇస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి దాన్ని పెట్టకుండా ఎవరు విశ్వకర్లకు పేర్లు పెట్టండి లేకపోతే వారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ హాయంలో సార్ నేను ఒక జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రైతుల పొలాలు ఎండిపోయినాయి సార్ మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు సార్ వీళ్ళు వీళ్ళ చరిత్ర సార్ ప్రభుత్వం ఈరోజు చర్చ పెట్టింది చర్చ సందర్భంగా ఏ రకమైనటువంటి సూచనలు ప్రతిపక్షాలు చేస్తాయి చాలా రోజుల నుంచి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి సార్ బీఎస్సీలో మీరు మీ అధ్యక్షం జరిగిన సమావేశంలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చెప్పారు డిబేట్ రండి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటే రోజు వాయిదాల మీద వాయిదాలు సభలు నడవనీయకుండా చేయడం ప్రశ్నోత్తరాసాలు లేకుండా చేయడం వీళ్ళ ఆసారం చెప్పారు మొన్న మీరు సభలో చర్చ అనుమతిస్తే ఏ రకంగా సభ నడుకున్నారో తెలియదు సార్ మీరు ఈ చర్చ జరుగుతా దొంగతనం వారికి బయటపడింది సార్ ఈ ప్రభుత్వం ఎంత పాజిటివ్ గా ఉంది ప్రజలకు ఏ రకంగా చేస్తున్న విషయాలన్నీ కూడా చెప్తుంది ఏ రేటు గురించి ప్రజలకు ఇస్తా ఉన్నారో ఇవన్నీ కూడా చెప్తాం సార్ దయచేసి వినే ఉండాలి పాజిటివ్ గా వారు చెప్పదలుచుకుని చెప్పమండి ఊకే విమర్శలు చేస్తే ఏదో అయిపోతారు విమర్శలు కాదు విమర్శలు కూడా ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుంటాం కానీ ఒక విమర్శలతోనే బతుకుతాం అనుకుంటే సరైన పద్ధతి కాదు కేశవ్ గారు సార్ పదే పదే ఫ్లో ని ఇంటరప్ట్ చేసేటువంటిది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న దాడిగా నేను భావించాల్సిన పరిస్థితి నేను సీరియస్ గా ఒక అంశాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు డైజెస్ట్ చేసుకుని మీరు వాళ్ళకి టైం ఇస్తారు రిప్లై చెప్పొచ్చు సార్ కేవలం ఫ్లో ని బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ విప్పు గారు ఈ విప్పు గారు తప్పులు పట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగిలిన సభ్యులు వింటున్నారని నేను అనుకుంటున్నాను సార్ ఇవాళని ఒకటే సార్ మేనిఫెస్టోలో 9 గంటలు అనేటువంటిది పవర్ చెప్పారు సార్ వ్యవసాయం ఇవాళ భయంకరంగా ఉంది సార్ పల్లెలు లేకపోతే
వాళ్ళు తోటలు ఎండిపోయినటువంటి పరిస్థితి, నార్లు ఎండిపోయినటువంటి పరిస్థితి, లేకపోతే నాట్లు ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఉన్నారు సార్. మరీ ముఖ్యంగా మా దగ్గర హార్టికల్చర్ లో భయంకరంగా ఉంది సార్. చెట్లని కాపాడుకోవడం కోసం ట్యాంకర్లలో నీళ్లు దొరుకుని పాదులు తడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇవాళ. ఎందుకనంటే ఈ సంవత్సరం ఈ ఎండాకాలం గట్టెక్కితే రేపైనా పంట తీసుకుంటామనేటువంటి ఒక ఆశతో ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయిపోయినాయి. ఎక్కడా కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అనంతపురం జిల్లాలో ఈ రోజున ఉన్నటువంటి పెండింగ్ అప్లికేషన్స్, పెండింగ్ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య 20,000కు దాటిపోయింది సార్. ఒక్క అనంతపురం జిల్లాలోనే 20,000 ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో లెక్క పెట్టుకుంటే 2 లక్షలకు 3 లక్షలకు కనెక్షన్లు వెయిటింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి సార్. ఇవాళ వీళ్ళు ఏదో ప్రభుత్వంలో మాకు అవసరానికి 15,000 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉంటే అనంతపురం జిల్లాకి ఈ రోజు వస్తున్నటువంటిది నెలకు 500 ట్రాన్స్ఫార్మర్లు సార్. 500 అని చెప్పి 250 ట్రాన్స్ఫార్మర్లు, 250 ట్రాన్స్ఫార్మర్లలో 60-70 కమర్షియల్ యూజ్ కు పోతే 180 ట్రాన్స్ఫార్మర్లు రైతులకు మిగిలితే 63 మండలాల కంటే మండలానికి 3 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ఏ రకంగా మీరు రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకుంటున్నారు అనేటువంటిది నేను ఎగ్జాంపుల్ తో సహా చెప్తున్నాను సార్. ఒక్క గ్రామంలో 3 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినా కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో మండలానికి 3 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి సర్దుకోమని చెప్పేటువంటి పరిస్థితి. గ్రామాల్లోకి వెళ్తే ఇవాళ 18 గంటల పవర్ కట్ సార్, అధికారికంగా 12 గంటల పవర్ కట్ సార్. 8 గంటల పాటు మండల కేంద్రాల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లోకి వచ్చినప్పటికి 4 గంటల కరెంటు. దీన్ని ఏ రకంగా ప్రభుత్వం సమర్థించుకుంటుందో నేను అడుగుతున్నాను సార్. సార్, మా ఊర్లో నేను కట్టేటువంటి కరెక్టు గృహ అవసరాలకి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కట్టేటువంటి కరెంటు బిల్లు ఒకటే సార్. నేను పల్లెలో ఏ రకంగా కడుతున్నానో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో అదే బిల్లు కట్టేటప్పుడు మాకు 12 గంటల కరెంట్ కట్ ని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు సమర్థిస్తారు? వారు నిన్ననే చెప్పారు, నేను రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పాలన సాగిస్తున్నాను అనేటువంటిది.